హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీవన్ న్యూస్. తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించిన శ్రీదేవి విజయ్ కుమార్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. శ్రీదేవి పెళ్లి తర్వాత సినిమాల్లో ఎక్కువగా నటించలేదు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవి అందుకు గల కారణాలను వెల్లడించారు. ఇంతకీ ఆమె సినిమాల్లో నటించకపోవడానికి కారణమేంటి? తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించిన శ్రీదేవి విజయ్ కుమార్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. శ్రీదేవి విజయ్ కుమార్ పెళ్లి తర్వాత సినిమాలలో ఎక్కువగా నటించలేదు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవి అందుకు గల కారణాలను వెల్లడించారు. పెళ్లి తర్వాత సినిమాలలో నటించడానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదని ఆమె తెలిపారు. నా భర్త అయితే సినిమాలు చేయాలని ప్రోత్సహించాడని ఆమె వెల్లడించారు. ప్రతిభ ఉంది, ఇష్టం ఉంది, సినిమాలు ఎందుకు చెయ్యట్లేదని చాలామంది అడిగేవారని శ్రీదేవి పేర్కొన్నారు. కానీ మ్యారేజ్ తర్వాత కొత్త జీవితం మొదలు పెట్టడంతో అలవాటు పడడానికి చాలా సమయం పట్టిందని ఆమె చెప్పుకొచ్చారు. 5 సంవత్సరాల వయసులో నేను సినిమాల్లోకి వచ్చానని, సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదని శ్రీదేవి వెల్లడించారు. మ్యారేజ్ తర్వాత సినిమాలకు సంబంధించి అనుకోకుండానే గ్యాప్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. కానీ ఏదో ఒక షో ద్వారా ఇండస్ట్రీలోనే ఉంటున్నానని శ్రీదేవి వెల్లడించారు. శ్రీదేవి విజయ్ కుమార్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈశ్వర్, నిన్నే ఇష్టపడ్డాను, పెళ్లికాని ప్రసాద్, నిరీక్షణ మరికొన్ని సినిమాల్లో ఆమె నటించారు. 2009 సంవత్సరంలో రాహుల్ అనే వ్యక్తితో శ్రీదేవి వివాహం జరిగింది. 2011 సంవత్సరంలో వీరా అనే సినిమాలో నటించిన శ్రీదేవి కొన్నేళ్ల క్రితం ఒక కన్నడ సినిమాలో మెరిశారు. బ్యాక్గ్రౌండ్ కు ప్రతిభ, అందం తోడు కావడంతో ఇప్పటికీ జూనియర్ శ్రీదేవికి ఆఫర్లు వస్తున్నాయి.